నమ్మకాలు మూఢ నమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, గర్భధానం మంచి గడియలో జరగాలని, లేకపోతే అంగవైకల్యం ఉన్న పిల్లలు పుడతారని అంటారు. ఒకవేళ శోభనం రోజున నిశ్చయించిన ముహూర్తానికి సెక్స్ చేయలేకపోతే పిల్లలకి కా అంగవైకల్యమేనా? ఇందులో ఏమైనా అర్థం ఉందా డాక్టర్ గారు? ఏం అర్థం లేదు. అర్థం లేని మాట్లాంటామే, ఇది అర్థం లేని మాట. ఎంతమందు ఈ మంచి సమయం, ఈ సమయంలో మరి మీకు దాంట్లో ఆ వీర్యం పడిందా పుట్టే బిడ్డకి మహాజాత కూడా అంటారు. యావడి కుదరదు, మగాడికి పెర్ఫార్మెన్స్ యాంగేట్ వస్తుంది, అసలు రోజు ఏమి చేయడు. ఎంత దైవజ్ఞులు నిర్ణయించినట్టే సుముహూర్తం మన గర్భధానము జరగవలేను అంటారు దైవజ్ఞులు. నిర్ణయించే జరుగుతుంది, జరిగితే పుట్టేవాడు మహాజ్ఞాని పుడతాడను, లేకపోతే మహా అదృష్టవంతుడు పుడతాడను అంటారు. చెప్తారు, బాగుంది, మాటలు చెప్పడానికి ఉంది, ఏ దానికి సంబంధం లేదు. ఒక్కడికి సైన్స్ తెలుసుకోవాలి. గర్భం రావాలంటే స్త్రీలో నెలకు ఒక్కటే ఒక అన్న విడిపోతుంది, అది కూడా నెల మధ్యలో. నెల మధ్యలో అంటే జనరల్గా పెద్ద 28 రోజులకి మెన్సెస్ వచ్చే స్త్రీలో నెల మధ్యలో అంటే 14 మెన్సెస్ అయినా 14 మెన్సెస్ అయిన మొదటి రోజు కింద లెక్కట్టి 14 రోజులు అన్న జరుగుతుంది. కొంతమంది 2 రోజులు ముందు జరగవచ్చు, 2 రోజులు తర్వాత జరగవచ్చు. అంటే 14 నుంచి 12 రోజుల మధ్య ఎప్పుడైనా అన్న జరగవచ్చు. వీళ్ళకి సాధారణంగా మెన్సెస్ అయిపోయిన తర్వాత 5వ రోజును 6వ రోజును పెడతాడు. ఇంకా పురోహితుడు గారు, సిద్ధాంతి గారు ఉంటారు కదా, మహా గొప్ప సమయం ఇది, మహాజాతకుడు పుడతాడు అని చెప్పి చేస్తాడు. అసలు ఆ సమయంలో అన్న విడిదిలో ఉండదు, ఇంక ఎక్కడ చూస్తుంది కడుపు బుర్ర లేకుండా పెడతాడు గొప్ప జాతకం అని. మహాజాతకుడు పుడతాడు, వంశోధారకుడు పుడతాడు అంటాడు. అసలు ఆ సమయంలో అన్న విడిదిలో ఉండదు. ఇంకా శుభగడియలు పని అర్థం పడలేనివే నేను. అసలు కొంతమంది ఏం చేయలేరు. ఇవాళ ఇవాళ తప్పకుండా ఇప్పుడు నువ్వు ఈ టైంలో అర్ధరాత్రి 12 గంటల 2 నిమిషాలకు నువ్వు ఆ రేతస్సుని స్త్రీ యోనిలో పడేట్లు చేసేట్లయితే నీకు మహాజాతకుడు పుడతాడు, గొప్ప జాతకుడు పుడతాడు అంటారు. నాలెడ్జ్ ఈజ్ పవర్. విజ్ఞానమే మనకి శక్తి సంపద, అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం గురించి అవగాహన లేకపోవడంతో ఎన్నో మూఢనమ్మకాలు, మోటు వైద్యాలు ప్రాణం మీదకి తెచ్చుకోవడాలు. ఆధునిక వైద్య విజ్ఞానం ఎంతో ప్రగతి సాధించింది. గుండెను తీసి గుండెను పెట్టడం, మూత్రపిండాల మార్పిడి, ఇలా ఎన్నో అద్భుత ఆవిష్కరణలు. డాక్టర్ అవసరం లేకుండానే రోబోలు ఎన్నో క్లిష్టతరమైన సర్జరీలు కూడా చేసేస్తున్నాయి, స్వస్థత చేకూరుస్తున్నాయి. సామాన్య మానవుని ఊహకందని విధంగా వైద్యం అభివృద్ధి చెందింది. వ్యాధి నిర్ధారణ, వ్యాధి చికిత్స, వ్యాధి నివారణ విషయాలలో ఎన్నో అద్భుతాలు. అసాధ్యం అనుకున్నవి త్వరలోనే సుసాధ్యం. ఇవన్నీ మీ కళ్ళ ముందు సాకారం చేసే అద్భుత దృశ్యమాలిక డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం. జాతర పాడవిడి అలాంటికల్లా భయం వచ్చి పెర్ఫార్మెన్స్ హ్యాంగ్ చేయటుంటే అసలు ఏమి చేయడు, తుస్సు ఉంటున్నాడు. అసలు అన్న విడుదల ఉండదు, అటే అన్న విడుదల ఉండదు. ఎందుకని చెప్పా కదా, మెన్సెస్ అయినా 12 నుంచి 16 రోజుల మధ్య అన్న విడుదల ఉంటుంది. ఆ విడుదల అనడానికి కూడా చక్కని శక్తి కేవలం 12 గంటలే ఉంటుంది, మ్యాక్సిమం 24 అవర్స్. 24 అవర్స్ అయిపోయినకు తర్వాత నీకు ఆవిడ పెళ్ళయింది, గడియ మహాజాతకుడు పుట్టేది, గడియ నిర్ణయిస్తుంది సిద్ధాంతి. ఆడ వాడికి ఇదేం తెలుసు, ఆ సిద్ధాంతికి ఇవన్నీ నాకు ఉంటేగా, అసలు అన్న విడుదల ఉంటేగా నెలకు ఒకటి అన్న విడుదల అవుతుంది. అందుచేత ఇవన్నీ కూడా అర్థం లేనివి. అందుచేత ఆ టైం కాకుండా టైంలో కలిస్తే ఇంకోటైతే టైం తప్పిపోతే, గడియ తప్పిపోతే ఏమవుతుంది, అంగవైకల్యం పుడతాడా, వాడు గుడ్డివాడు పుడతాడా, కుంటివాడు పుడతాడా, మోగోడు పెడతాడా, అంగవైకల్యం పుడతాడా, ఇవన్నీ మీనింగ్లెస్. ఇవి సైన్స్ ప్రకారం తెలుసుకోవాలి, చేయాలి. గర్భం రావాలంటే సైన్స్ ప్రకారం చేసేస్తే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి ఆ గ్రాఫిన్ పరికల్ప మెచ్యూర్ అవుతుంది ఇలా చూసి సరిగ్గా మెచ్యూర్ అయ్యే టైం చూసుకుని లెక్కట్టి ఆవు చేస్తే అప్పుడు ఈ సిద్ధాంతి గారు చూడగా జాతకాలు అంత ఎత్త నక్షత్రాలు ఇవి లెక్కడతాడు, మహాజాతకుడు పుడతాడు, మహాజాతకుడు పుట్టడు అసలు గర్భం రాదు ఇవాడు ఏమవు. అంచేత ఇవన్నీ
పనికి మాలినటువంటి సూత్రాలు, పనికి రాని మాటలు, అర్థలేని మాటలు, ఏ మాట జ్ఞానం లేని మాటలు, మూర్ఖపు మాటలు, మూర్ఖపు మూఢ నమ్మకాలు, అంతకంటే చాలా చక్కగా వివరించారండి. పిల్లలు కలగడానికి ముహూర్తం నిర్ణయించడం అనేది వీలు కానిది, అర్థం లేనిది. అలాగే పుట్టే పిల్లల శక్తి సామర్థ్యాలను ముహూర్తాలు నిర్ణయించలేవు. దీనిలో ఎటువంటి వాస్తవం లేదు. ఎప్పటి నుండో వస్తున్న ఆచారాలని సాంప్రదాయాలని ఇటువంటి ముహూర్తాలను నమ్ముకోవడంలో అర్థం లేదు. ప్రతి విషయాన్ని ప్రశ్నించండి, అర్థం చేసుకోండి, దానిలోని శాస్త్రీయతను తెలుసుకోండి. తెలుసుకున్నారుగా. మరి ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా ఛానల్స్ను వీక్షించండి, మా ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ Google Play Store అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.